హుజూరాబాద్ నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ డివిజన్ అంతా లిక్కర్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. మిగతా ప్రాంతాల కంటే హుజూరాబాద్ డివిజన్లో లిక్కర్ సరఫరా తీవ్రంగా ఉంది. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు దసరా సీజన్ కలిసి రావడంతో అమ్మకాలు పెరిగాయని అంటున్నారు వైన్ షాప్ పర్యవేక్షకుడు. సో ఈ నేపథ్యంలో ఎంతమేర వ్యాపారం జరిగింది, ఏ విధంగా సేల్స్ జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి వైన్ షాప్ యజమానితో మా రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హుజూరాబాద్ ఉపనాయక నేపథ్యంలో హుజూరాబాద్ డివిజన్ వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి కర్మా జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి సీజన్లో కూడా దసరా దీపావళి సీజన్లో కూడా అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో ఇక్కడ మద్యం అమ్మకాలు ఒకసారిగా పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో మిగతా డివిజన్లతో కంపేర్ చేస్తే హుజూరాబాద్ డివిజన్లో ఈ ఎన్నిక ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఇక్కడ ఒకసారిగా ఏదైతే మద్యం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మన హుజూరాబాద్ జిల్లా కేంద్రం, హుజూరాబాద్ కేంద్రంలో డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నట్టు ఒక వైన్స్ వద్ద ఉన్నాం. చెప్పండి, అంటే గతంతో పోలిస్తే అమ్మకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని రోజుల నుంచి సేల్స్ పెరిగాయి. ఇంకా ముందు కూడా ఈ ఎలక్షన్స్ ప్రభావం వల్ల మాకు కూడా కొంచెం ఎక్కువ సేల్స్ ఉంటాయని మేము ఆలోచిస్తున్నాం, ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏది పార్టీ పరంగా కానీ ఏదైనా అని కాకుండా అంటే సేల్స్ ఎక్కువ ఉన్నాయని మేము అనుకుంటాం. ఈ గ్యాప్లో దసరా కూడా రావడం, ఈ దసరా వల్ల కొంచెం పార్టీ పరంగా కూడా బయట నుంచి వచ్చే వ్యక్తులకు, వాళ్ళకు, వీళ్ళకు అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క టీం వాళ్ళు, ప్రతి ఒక్క గ్రూప్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ సేల్స్ అయ్యేటట్టున్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఇంకా చాలా దాదాపు డిపో నుంచి మాత్రం ఎక్కువ హుజూరాబాద్కే ఎక్కువస్తున్నారు. ఇది ఒక ఓవరాల్ రాష్ట్రం అనే కాదు, దేశం నలుమూల మొత్తం హుజూరాబాద్ రాష్ట్రం వైపే చూస్తుంది. సో అందువల్ల కూడా ఇక్కడ మద్యం కూడా ఎక్కువనే అమ్మబడుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఈ మధ్యలో అయితే తక్కువనే ఉంది సేల్స్, కొంచెం ముందు ముందు పోతే ఇంకెక్కువనే సేల్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. అంటే ఇంకో దాదాపు ఇంకో నెలల పాటు ఇప్పుడు ప్రచారం ఉంది, నామినేషన్ ప్రక్రియ ఉంది, పోలింగ్ ఉంది, తర్వాత కౌంటింగ్ ఉంది, అంటే దాదాపు నెలల పాటు ఉంది. సో అమ్మకాలు ఎక్కువ ఉంటాయని మీరు ఆశిస్తున్నారా? ఎక్కువనే ఉంటాయని ఆశిస్తున్నాం, కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క దగ్గర చూసుకునేది అయితే ఎక్కడ చూసినా, ఏ విలేజ్లో చూసినా అదే ఉంటుంది. ఇక్కడ ఒక్కడని కాదు, ఈ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ప్రభావం వల్ల బెల్ షాపులు కూడా బంద్ అవ్వడం వల్ల మా వైన్స్ కూడా గిరాకీ బాగానే ఉంటుంది. అక్కడ ఇక్కడ తీసుకోకుండా అన్ని ప్రతి ఒక్క వైన్స్లో మన హుజూరాబాద్ లోకల్లోనే తీసుకుంటారు కాబట్టి బయటికి అంటే ఎక్కువ ఇక్కడే ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇటు ఉప ఎన్నికలు, మరోవైపు దసరా అంటే పండుగల సీజన్ రెండు కలిపి కూడా వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఇక రెండు కలెక్షన్స్ కూడా బాగానే ఉంటాయి అనుకుంటాం. ఇక రెండు ఇవి మధ్యలో వచ్చేసరికి ఇక మాకు కూడా కొంచెం స్టాక్ ఎక్కువనే ఉండాలి, ఇక మేము కూడా కొంచెం బాగా కష్టపడాలి, మేము వర్కర్స్ కూడా ఇంకెక్కువనే ఉండాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు డిపోల నుంచి ఇక్కడ సరుకు, మద్యం సరుకు రవాణా ఎక్కువ జరుగుతుంది, మిగతా కరీంనగర్ జిల్లాలో మిగతా చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అంతేం లేదన్న, కొన్ని ముందు రోజులు దసరా ప్రభావం వల్ల కూడా, ఇక మళ్ళీ ఎలక్షన్ ప్రభావం వల్ల కూడా ఇక మేము ముందు ముందు స్టాక్ తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా మేము అంత హడావిడి అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు, పార్టీల పరంగా కానీ ఇంకా బయట ఈ దసరా సేల్ కూడా మాకు ఇంకా అదేం రాలేదు, ముందు ముందు వస్తుంది వచ్చని ఆశిస్తున్నాం. అంటే ఏదైనా రాజకీయ పార్టీల నుంచి కూడా నేరుగా అంటే కొనుగోలు ఏమైనా జరుగుతున్నాయి? ప్రస్తుతం అయితే అలాంటిది అయితే ఏం లేదన్న, ఏదైనా ఉంటే ఇక ముందు ఉంటే ఏదన్నా పార్టీ పరంగా కానీ వస్తే మేము ఇచ్చేస్తాం, మాది అది అంటూ ఏం లేదు. మేము ఇచ్చేయడానికి అయితే ముందే ఉంటాయి, ఎందుకంటే మాకు కావాల్సింది అమౌంట్ అంతే. ఇది మొత్తానికి హుజూరాబాద్ డివిజన్ కేంద్రంలో ఎన్నికల నేపథ్యంలో ఇటు ఎన్నికల ప్రచారంతో పాటుగా నామినేషన్ల ప్రక్రియ మొదలు కావుతుంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ తర్వాత అక్టోబర్ 30 పోలింగ్, అదేవిధంగా నవంబర్ 2 కూడా కౌంటింగ్ ఉంది. అయితే పోలింగ్కు ముందు 72 గంటల ముందు మాత్రం మద్యం షాపులు బంద్ అవుతాయి. ఆ తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా, కౌంటింగ్ ముందు ఆ తర్వాత కూడా మద్యం దుకాణాలు బంద్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండింటి మినహాయింపు తప్ప మిగతా దాదాపు ఇంకో నెలల పాటు కూడా ఇక్కడ మద్యం షాపులు అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి కర్మారెడ్డి జిల్లాతో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ సేల్స్ మాత్రం అధికంగా పెరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కర్మార్ డిపోల నుంచి ఉన్నటువంటి ఇన్వాయిస్ కనుక చూస్తున్నట్లయితే గత నెలతో కంపేర్ చేస్తే కనుక ఈ నెల బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉమ్మడి కర్మార్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా డివిజన్లకు అటు మినహాయించి ఆ తర్వాత హుజూరాబాద్ డివిజన్లకు కూడా అమ్మకాలు అదేవిధంగా ఇటు మద్యం సరఫరా ఎక్కువ జరుగుతున్నట్లు కూడా గణాంకాలు చెప్తున్నాయి. మొత్తానికైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యం అని చెప్పేసి కూడా హుజూరాబాద్ డివిజన్లో మాత్రం మద్యం అమ్మకాలు పెరిగాయి. కెమెరామెన్ సంతోష్ కుమార్తో రామకృష్ణ, న్యూస్ నౌ తెలుగు, హుజూరాబాద్ నుంచి.